चंद्रबाबु गारी अरेस्ट को मद्दतु गा ई रोज प्रपंचंलो उन्नटुवंटि लक्षलादि मंदि उप्पेनला वस्तुन्नारु एंदुकंटारु ఒకటండి చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రోజు ఆయన పార్టీ కార్యకర్తలో ఆయన క్యాస్ట్ వాళ్ళో బయటికి రాలేదండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చేది ఒక ఐటి ఉద్యోగులు ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం బయటికి వస్తూ ఉన్నారు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు తమిళనాడులో అటు మహారాష్ట్రలో అటు కర్ణాటకలో దేశ విదేశాల్లో దాదాపు 100కి పైగా దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా బయటికి వచ్చిన నిరసన తెలుపుతూ ఉన్నారు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మాత్రమే చేసిన వ్యక్తి ఏనాడు కక్షపూరిత రాజకీయాలు చేయలేదు 1995 నుంచి తీసుకుంటే 2004 వరకు కావచ్చు 2014 నుంచి ఈ రోజు 2019 వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదు ఏదున్నా చట్టం ప్రకారం వెళ్ళాడే గానీ ఏ రోజు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాడు సంక్షేమం అంటే ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు చూపించాడు అభివృద్ధి అంటే ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు చూపించాడు ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈ రోజు తెలుగు రాష్ట్రాలు బాగుపడ్డాయి అది ఎవ్వరు పార్టీలకు అతీతంగా ఒప్పుకొని తీరాల్సింది ఈ మాట ఎందుకంటూ ఉన్నామంటే ఈ రోజు తెలంగాణలో తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారంటే ఆయన నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ప్రభంజనంలా ఈరోజు ఏ రాజకీయ నాయకుడు ఆ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా బయటకు రాలేదు కానీ కార్యకర్తలు బయటకు వచ్చారు ఈ 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పార్టీని నడిపించింది నాయకులు కార్యకర్తలు మాత్రమే ఈ వీళ్ళేమనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీలో ఎవడు బయటకు రాడు ప్రోగ్రాంలన్నీ ఆగిపోతాయనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఈ రోజు వరకు వీళ్ళు కక్షపూరితంగా జైల్లో పెట్టినా కానీ ఇప్పటి వరకు కార్యకర్తలు నాయకులు పార్టీని నడపగలుగుతున్నారు కారణం ఏమిటంటే పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు లాంటివి ఆలోచిస్తారు అందుకని చెప్పి వీళ్ళు చెప్పే 371 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందండి ఒకటంటే ఒకటి ఆధారం చూపించలేకపోతున్నారు మాటలు అంతే జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల ప్రజాధనాన్ని అటాచ్ చేసి ఈడీ సిబిఐ అరెస్ట్ చేశాయి చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా ఒక్క రూపాయి కూడా అవినీతి చూపి లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు అది మీకు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీగా బతికాడు అందువల్ల ఈరోజు ప్రపంచ దేశాలు నలుమూలల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వస్తూ ఉన్నారు ఇదొకటే కాదండి చంద్రబాబు నాయుడు గారు వల్ల బాగుపడ్డ లక్షల కుటుంబాలు ఈరోజు బయటకు వచ్చాయి ఎందుకంటే ఎప్పుడైనా కష్టంలో ఉండేటప్పుడే మనవాడెవడో పగవాడెవడో తెలుస్తుందంటారు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనుషులందరూ వచ్చారు ఎందుకంటే ఆయన కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు బయటకు వచ్చారు ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మార్చగలరని నమ్మకంతో వీళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అది పార్టీలకు అతీతంగా ఎవరైనా ఒప్పుకొని తీరాల్సింది ఎందుకంటే ఈరోజు అనేక రాజకీయ పార్టీలు రాష్ట్రంలో దేశంలో ఎన్నున్నారు వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైనా మద్దతు తెలిపారా అండి ఎవ్వరూ లేదు ఆయన సానుభూతి కోసం వాళ్ళ కుటుంబాన్ని రోడ్లోనే కూర్చోబెట్టాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాడు జైల్లో కూర్చొని ఏంటంటే అది తప్పు చేయని నాయకుడికి ఉండే ధైర్యం అది జగన్మోహన్ రెడ్డి 100 జన్మలు ఎత్తిన అలాంటి గౌరవం తగ్గించుకోలేడు ఎందుకంటే ఈయన మైండ్ సెట్ మోటం టోటల్ సైకో క్రిమినల్ మైండ్ సెట్ ఉంటుందండి అందువల్ల ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోండి రాష్ట్ర ప్రజలకు మంచి చేయండి